తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండబోతుందా? బీజేపీ పెద్దల పవన్ అస్త్రం వాడుకొనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కొందరు బీజేపీ నేతల ప్రసంగాలు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ షడన్ డెసిషన్ తీసుకుంటే అంతకంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ కూడా ఇదే భావనలో ఉంది. ఇందులో భాగంగానే బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ప్రారంభించారు. ఇక ఇప్పటికే షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. త్వరలో కాంగ్రెస్ నుంచి కూడా పాదయాత్రలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక తాము కూడా ఉన్నామంటూ టీడీపీ కూడా పార్టీ శ్రేణులను సమాహితం చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిమలేని పిడుగుపడ్డట్టుగా జనసేన కీలక ప్రకటన చేసింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేదన్న వాదనలను తిప్పుకొట్టేలా జనసేకరణ నుంచి ప్రెస్ మీట్ల వరకు అన్ని రకాలుగా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది జనసేన పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ కు యువతలో మంచి క్రేజ్ ఉందన్న మాట నిజం. అందుకే జనసేన వారిపై దృష్టి పెట్టింది. అయితే సొంతంగా పోటీ చేస్తారా లేదా మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తారా అనేది ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా పోరాడుతున్న బీజేపీ పవన్ అస్త్రాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోందని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించే అవకాశముందనే వాదనలు ఉన్నాయి. తొలుత పవన్ తో పర్యటన చేయించిన తర్వాత ఆ పార్టీకి మద్దతు పలికేలా ప్రకటనలు చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి ప్రయత్నాన్ని ఎదుర్కొనేందుకు గులాబీ దళం కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ షర్మిల పాదయాత్రలతో హోరెత్తుతున్న తెలంగాణ పవన్ రాకతో మరింత కాకపుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొట్టాలని టీఆర్ఎస్, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, రాజనరాజ్యం అంటూ షర్మిల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ పాదయాత్ర చేస్తే బీజేపీ ఎంత మేరకు లాభపడుతుంది అనేది ఆసక్తిని రేపుతోంది.